కష్టం, అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్, ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా మనకి లభించకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు అయిన సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలా ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరూ సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు, డిజిటల్ వచ్చింది సినిమాలు చూడరు, వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు దాని తర్వాత. అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ, ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండుగలు చూశాను అలా. మీకు సినిమా నచ్చుతుందని, ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని
నా సామి రంగా. ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కిరణ్ గారు.